పోలవరం మండల కేంద్రంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరబండి నాగరాజు ఆధ్వర్యంలో పోలవరం తహసీల్దార్ కార్యాలయంలో డిమాండ్లతో కూడిన పత్రాన్ని అందజేశారు. గోవు భారతీయ జీవన విధానంలో అంతర్భాగమే. మాతృదేవత అంతటి స్థానాన్ని పొంది గోమాతగా రూపుదిద్దుకుంది. జాతీయ పరంపరలో భాగమైన గోమాతను కాపాడవలసిన బాధ్యత భారతీయులందరి మీద ఉంది. భారత రాజ్యాంగంలో కూడా గో సంరక్షణ గురించి స్పష్టమైన చట్టాలు ఉన్నాయి. గో సంరక్షణ కేవలం ధార్మిక భావనతో మాత్రమే కాక మానవ మనుగడకు మూలాధారమైన వ్యవసాయ నిర్వహణలో గో ఆధారిత సేద్యం శాస్త్రీయంగా ఉపయుక్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో హిందువుల మనోభావాలు దెబ్బతినే రీతిగా ఇక్కడ పుణ్యక్షేత్రాలను నిర్లక్ష్యం చేస్తూ సంరక్షణను అపహాస్యం చేస్తూ హిందువుల మనోభావాలను కించపరిచే విషయం తెలిసిందే కానీ పై అధికారం పార్టీ ఎమ్మిగానూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి దేశంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ పార్టీ ధర్నా నిర్వహించడం జరిగింది. గో సంరక్షణ చట్టాలను అవహేళన చేస్తూ ముస్లిం విధానాన్ని ప్రోత్సహిస్తూ మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తక్షణమే బర్తరాఫ్ చేయవలసిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో బరుగం వెంకటలక్ష్మి, కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. గోమాతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు భారతదేశంలో పుట్టాడా పాకిస్తాన్లో పుట్టాడా అనే విషయాన్ని ఆయన మర్చిపోయి అనాదికాలంగా మన యొక్క తల్లులు తండ్రులు తాతలు పూర్వం నుంచి కూడా వస్తున్న ఒక గోమాతను ఒక సొంత తల్లిలా భావించి ఈ యొక్క భారతదేశంలో ఆ యొక్క గోమాతను కించపరిచే విధంగా గోమాతను కోసుకు తింటే తొప్పేమీ లేదు, గోమాత నిషేధ చట్టాన్ని గోమాత వధ నిషేధ చట్టాన్ని రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవనీయులు కల్పించినా సరే చెప్పే వెంటనే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయనను ఎమ్మెల్యేగా భద్రప చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గోమాతను జాతీయ జంతువుగా మేము గుర్తించాలని చెప్పి ఒక పక్క డిమాండ్ చేస్తుంటే ఒక గోమాత మీద ఆధారపడి ఒక పాడి పరిశ్రమతో పాటు వ్యవసాయ చట్టంతో పాటు చంటి పిల్లలకు కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతున్న ఒక యొక్క గోమాతను హిందువులందరూ కూడా కన్న తల్లిలో పూజించే గోమాత మీద అటువంటి దౌర్భాగ్యమైన వ్యాఖ్యలు చేయడం అతని యొక్క దౌర్భాగ్య స్థితికి నిదర్శనం అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి అలా కాని పక్షంలో వారి నాలుగులు చీరుస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా సరే గోమాతను గోమాతలా భావించి మన తల్లిలాగా ఆదరించే గోమాతకు జాతీయ జంతువుగా దాన్ని గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరో పక్క మరోసారి ఎప్పుడైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఎవరిపైనా సరే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దూషించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి. గోవులను దూషించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి.